గత 4 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు ముంపు బారిన పడిన కాజులూరు మండలంలో గల పంట పొలాలను తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్లు లక్ష్మీషా, కీర్తి, ఆర్డీఓ గాంధీలతో కూడిన అధికారులు బృందం పంట పొలాలను పరిశీలించారు. కాజలూరు మండలం ఆర్యవాటం శివారు తుమ్మలపల్లి గ్రామంలో నేట మునిగిన వరి పొలాలను కలెక్టర్ పరిశీలించి అక్కడ రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాజలూరు మండల వ్యవసాయ అధికారి మురళీధర్ మీడియాతో మాట్లాడుతూ నేట మునిగిన పంట పొలాలను అధికారులు పరిశీలించడం జరిగిందన్నారు. కాజలూరు మండలంలో 7,700 హెక్టార్ల వరి సాగు, 3,200 హెక్టార్లు వరి పంట ముంపు బారిన పడిందన్నారు. దీనిలో 275 హెక్టార్లు వరి పంట నేల కొరిగిందని తెలిపారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత పంట నష్టంపై అంచనాలు వేయమని అధికారులు ఆదేశించినట్లు వ్యవసాయ అధికారి తెలిపారు. ఈ పర్యటనలో మంత్రి వేణు తనయుడు నరేన్, తహసీల్దార్ సాయి సత్యనారాయణ, వైఎస్ఆర్సిపి నాయకులు, రైతులు పాల్గొన్నారు. విత్తనాలు వరకు కూడా డ్యామేజ్ అయిపోయింది. బండాలు విత్తనాలు వేసుకుంటాం సార్, అవి కూడా డ్యామేజ్ వచ్చి ఎన్యూమరేట్ చేస్తారు అందరికి. నేను అనేది ఏంటంటే, మీకు 33% కంటే ఎక్కువ ఉంటే ఎట్లా ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది, ఇన్సూరెన్స్ అందరికీ వస్తుంది కదా, 1 రూపీ కట్టారు కదా. అందరు నమస్కారం అండి, నా పేరు మురళీధర్, మండల వ్యవసాయ అధికారి కాజలూరు. కాజలూరు మండలంలో 7,724 హెక్టార్లో వరి పంట సాగు జరిగింది. గత 3 రోజులుగా వర్షాల వల్ల 3,200 వరకు ఇనండేషన్ జరిగిందంటే ముంపుకి గురైందండి. 275 హెక్టార్ల వరకు నేల వాలింది. రైతు సోదరులందరూ వాళ్ళ పొలంలో వచ్చిన నీరు బయటకు తీయాలండి. తీసిన తర్వాత బూస్టర్ డోస్ కింద 25 కేజీలు యూరియా, 20 కేజీలు పొటాషు వేసుకుంటే కొద్దిగా రికవర్ అవుతాయండి. ఆల్రెడీ కొంత ఏరియా అయితే మొత్తం మునిగిపోయింది, 3 డేస్ అయ్యింది. ఇంకా అది డ్యామేజ్ కింద వస్తుందండి. అది త్వరలో ఎన్యూమరేషన్ కూడా మేము స్టార్ట్ చేస్తాం. ప్రతి గ్రామంలో మా విలేజ్ దగ్గర అసిస్టెంట్ విఆర్ఓ గారు టీమ్గా ఏర్పడి ప్రతి గ్రామంలో తిరుగుతారండి. మెయిన్ డ్యామేజ్ అయిన ఏరియాలో కార్బన్టైజం కానీ M45 కానీ ఒకసారి స్ప్రే చేసుకుంటే తెగులు రాకుండా కాపాడుకోవచ్చు పంటని. ఈ అకాల వర్షాలు ఇంకా 2-3 రోజులు కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందండి. వాతావరణం బట్టి రైతులందరూ కొంచెం అప్రమత్తంగా ఉంటూ పొలంలో ఎక్స్ట్రా వచ్చిన నీటిని బయటికి పంపించే ఏర్పాట్లు చేయాలండి. ప్రాంతాలని చూడడానికి మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు జేసీ గారు, నన్ను జేసీ మేడం గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు అందరూ ఆర్యవటం గ్రామంలో వచ్చారండి. ముంపుని పడ్డ చేయల్ని పరిశీలించడం జరిగింది. అక్కడ రైతులతో కూడా మాట్లాడడం జరిగిందండి. త్వరలో ఎన్యూమరేషన్ కూడా స్టార్ట్ చేస్తామని సార్కి చెప్పడం జరిగింది.